తెలుగుదేశం పార్టీ సీన్ ఇప్పుడు క్లైమాక్స్ కి వచ్చినట్లే కనిపిస్తుంది చంద్రబాబు నాయకత్వంలో దారుణంగా పార్టీ ఓడిపోయింది పార్టీ భవిష్యత్ కళ్ల ముందే కనిపిస్తుంది చంద్రబాబు ఎప్పుడూ చెప్పే నీతులు ఉపన్యాసాలు నేతలకు ఏమాత్రం పాటడం లేదు దాంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు తాజా ఎన్నికల దెబ్బకు టీడీపీ మరో పదేళ్లు చూసుకోనక్కలేదని సీనియర్లు భావిస్తున్నారట టీడీపీకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నో ఛాన్స్ అని డిసైడ్ అయిపోతున్నారట ఏపీలో యువ ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం ఉంది ఆయన దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోనూ గెలవడం ఖాయం మరోవైపు కేంద్రంలో బీజేపీ తప్ప వేరే దారి లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఉండి చేసేదేముందని పెద్ద తలకాయలు జంపింగ్ అంటున్నాయట అనంతపురం జిల్లాకు చెందిన జేసీ ఫ్యామిలీ ఇప్పుడు బీజేపీ గూట్లోకి వెళ్తుంది ఈ మేరకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆయన తనయుడు పవన్ రెడ్డి ఇద్దరూ కూడా ఢిల్లీలో బీజేపీ పెద్దలని కలిశారట జేసీకి రాజ్యసభ ఎంపీ టికెట్ ఆఫర్ చేశారట దాంతో మంచి రోజు చూసుకుని మొత్తం కుటుంబం జంప్ అంటున్నారు జేసీ ఫ్యామిలీకి అనంతపురం జిల్లా బాధ్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తుంది మొత్తం మీద చూసుకుంటే బాబు నాయకత్వంలో మళ్లీ టీడీపీ బతికి బట్ట కట్టదని తెలిసిన వాళ్లంతా జై బీజేపీ అనేస్తున్నారు ఇంకో న్యూస్ ఏంటంటే పరిటాల ఫ్యామిలీ కూడా బీజేపీ వైపే వస్తుందట మొత్తానికి చూస్తే బాబుకు షాకే మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాత పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి